నమస్కారం. హెచ్వి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. అభివృద్ధి సంక్షేమమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన ధ్యేయం. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో సభ్యులు అనాభూతి శివకుమార్. హైదరాబాద్ లో సూపర్ స్టార్ కృష్ణ భౌతిక నిర్వహించిన శాసనసభ్యులు అనాభూతి శివకుమార్. सूपर स्टार चित्री सी रंगा की अभिमाने लोद पार्टी महिला विभाग जिला अनावती अखिल भारत किसान सभा जयप्रदायकूल ప్రజలకు మేలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంటే ప్రతిపక్షాలు సైందోళ్ళ అడ్డుపడుతూ కుట్రలు పన్నుతూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని తెలంగాణ శాసనసభ్యులు అనాభూతి శివకుమార్ మంగళవారం కొల్లిపర మండలం తుమ్ములూరు గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో విమర్శించారు. కొల్లిపర మండలం తుమ్ములూరు గ్రామంలో నాలుగో రోజు మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీపీ భీమవర పద్మావతి, అవుతు బసవపునారెడ్డి, సర్పంచ్ అరుణాబాయి పార్టీ నాయకులతో కలిసి తెనాలి శాసనసభ్యులు అన్నాభూతి శివకుమార్ ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ గడిచిన మూడున్నరేళ్ల కాలంలో ఆయా కుటుంబాలకు సంక్షేమ పథకాల ద్వారా చేకూరిన లబ్ధిని వివరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ కుటుంబ సభ్యులకు సంక్షేమ బుక్లెట్ అందజేశారు. గ్రామ సచివాలయ వాలంటీర్ ద్వారా అందుతున్న సేవలు వారి పరితీరును ఆరా తీశారు. అర్హత ఉన్న సాంకేతిక కారణాల చేత పథకాలు అందని వారి పేరు నమోదు చేయించారు. ఈ సందర్భంగా తెనాలి శాసనసభ్యులు అన్నాభూతి శివకుమార్ మాట్లాడుతూ దేశంలోనూ రాష్ట్రంలోనూ సీఎం జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ప్రతిపక్షాలు బంబేలెత్తుతున్నాయన్నారు. గత ప్రభుత్వాలు ప్రజలకు ఏం చేశాయో ధైర్యంగా చెప్పాలని అన్నారు. కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతున్న దుష్ట చతుష్టయాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తగిన సమయంలో ప్రజలు పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు గుణపాఠం చెబుతానని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో నియోజకవర్గంలో 1365 కోట్ల రూపాయలు సంక్షేమానికి ఖర్చు చేశామని అన్నారు. ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా పేదలకు 27,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని అన్నారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పేదల కోసం నియోజకవర్గంలో ఏం చేసిందని ఘాటుగా ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో దుగ్గిరాల మాజీ శాసనసభ్యులు మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డి, సర్పంచ్ బాణావతి అరుణాబాయి, ఉప సర్పంచ్ మర్రెడ్డి బ్రహ్మారెడ్డి, ఎంపీపీ భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి, వైస్ ఎంపీపీలు అద్దంకి బోసుబాబు, బుల్లిమంత పోతురాజు, ఎంపీటీసీ సభ్యులు అవుతు బసవపునారెడ్డి, కొల్లిపర ఎంపీటీసీ ఏమినేని శ్రీలత, పార్టీ మండల అధ్యక్షుడు ఆరిగి చంద్రారెడ్డి, గ్రామ కన్వీనర్ బద్దిగం శ్రీనివాసరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు ఏమని హరికోటిరెడ్డి, పాలకేంద్రం అధ్యక్షుడు ఉయ్యూరు ఉమామహేశ్వరరెడ్డి, ఈద హర్షవర్ధన్ రెడ్డి గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు. గడప గడపకి మన ప్రభుత్వం ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నాలుగో రోజు తుమ్ములూరు గ్రామంలో ఈరోజు తిరిగిన ఏరియాను చూసినప్పుడు ముఖ్యంగా రైతాంగం ఎంతో సంతోషపడతా ఉన్నారు. మొట్టమొదటిసారి రైతులు ప్రభుత్వం ఎడల, ప్రభుత్వం రైతు కోసం చేసే మేలు ఎడల ఎంతో సంతోషపడతా ఉన్నారు. ప్రధానంగా తుమ్ములూరు గ్రామం వ్యవసాయంలో ఎంతో బాగా చేసే గ్రామం, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించే గ్రామం. అలాంటి గ్రామంలో ఎంతోమంది ఈరోజు కలిసినప్పుడు వాళ్ళు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమగ్ర భూ సర్వే విధానాన్ని తీసుకొచ్చారో అది ఎంతో మెచ్చుకుంటా ఉండాలి. 100 సంవత్సరాల తర్వాత, 100 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనాదిగా భూ సర్వేకి సంబంధించి అనేక తగువులు, అనేక మంది రైతులు ఈ తగువులు తీర్చలేక ఈ తగువుల కోసం అనేక ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్న సందర్భం. వీటన్నిటికీ ఒక సొల్యూషన్, వీటన్నిటికీ ఒక పరిష్కారం తీసుకురావాలనే ఉద్దేశంతోనే సమగ్ర భూ సర్వే విధానాన్ని ఈరోజు తీసుకొచ్చాం. తీసుకొచ్చి మొత్తం తెనాలి నియోజకవర్గానికి సంబంధించి ఈ సమగ్ర భూ సర్వే విధానం స్టార్ట్ చేశాం. దీనివల్ల రాబోయే 4-5 నెలల్లో ఈ సమగ్ర భూ సర్వే ద్వారా 99% ఈ భూ వివాదాలు అనేది శాశ్వత పరిష్కారంగా. అందుకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో ఈ రాష్ట్రంలో రైతాంగం సంబంధించి కానీ, భూ యజమానికి సంబంధించి కానీ, ఆ భూ యజమానికి తన భూమి కరెక్ట్గా 4 అద్దెలు ఉండే విధంగా సమగ్ర భూ సర్వే విధానం తీసుకొస్తే ఆ విధానాన్ని గత సంవత్సరం మనం ట్రయల్ బేస్డ్గా చేసి ఈరోజు మన తెనాలి నియోజకవర్గంలో కూడా స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసి రాబోయే రోజుల్లో ఈ సమగ్ర భూ సర్వే ద్వారా శాశ్వత పరిష్కారాన్ని తీసుకొచ్చి రాబోతా ఉంది.
దీన్ మీద రైతాంగం ఎంతో సంతోషంగా ఈ సమగ్ర భూ సర్వే విధానం కనకైతే తమ యొక్క ఏదైతే ఈ ల్యాండ్ కి సంబంధించి సివిల్ ఇయ్యండియో వాటన్నిటికీ పెద్ద పరిష్కారం దొరికిందని చెప్పి ఎంతో సంతోషపడతా ఉన్నారు ప్రభుత్వం అంత చిత్తశుద్ధితో పనిచేయటం వల్లే ఈ రోజు గడప గడపకి మన ప్రభుత్వం తిరుగుతున్న మా అందరినీ ప్రజాప్రతినిధులు కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ అందరూ ప్రజలు ఎంతో సంతోషంతో ఈరోజు ప్రజలు ఎంత సంతోషంగా మాట్లాడుతూ ఉన్నారంటే మళ్ళీ ఈసారి నువ్వే గెలుస్తావని నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. జగన్ బాబు బాగా చేస్తున్నాడు, జగన్ బాబుని మళ్ళీ ఓటేస్తాం అని ఈరోజు గ్రామంలో ఉన్న పెద్దలందరూ చెబుతున్నారు. సూపర్ స్టార్ కృష్ణమూర్తి తెలుగు సినీ రంగానికి, ఆయన అభిమానులకు, మరి ముఖ్యంగా తెనాలి ప్రాంత వాసులకు తీరని లోటని తెలుగుదేశం పార్టీ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు అన్నాబొత్తిని జయలక్ష్మి ఘట్టమైన కృష్ణకు ధన్యవాదాలు అర్పించారు. బుధవారం తెనాలి మండలం బురిపాలెం గ్రామంలో హీరో కృష్ణమూర్తి పట్ల సంతాప కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో కృష్ణ చిత్రపటానికి గ్రామస్తులు, పలువురు ప్రముఖులు, గ్రామంలోని పాఠశాల విద్యార్థులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు అన్నాబొత్తిని జయలక్ష్మి మాట్లాడుతూ నటనలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న గొప్ప నటుడు సూపర్ స్టార్ కృష్ణను ప్రశంసించారు. తెలుగు సినీ పరిశ్రమలో ఒక నూతన శకానికి ఆయన నాంది పలికిన గొప్ప వ్యక్తిని అన్నారు. ఆయన మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని అన్నారు. కార్యక్రమంలో పెమ్మసాని శ్రీనివాసరావు, స్కూలు ప్రధానోపాధ్యాయులు లలిత ప్రసాద్, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. తెనాలి ప్రాంతానికి, బురిపాలెం గ్రామానికి వాసి తీసుకొచ్చిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారి మరణం మనందరికీ చాలా తీరని లోటు. మరి ముఖ్యంగా చెప్పాలంటే జనవరిలో వాళ్ళ అబ్బాయి రమేష్ గారు, మరి అట్లాగే సెప్టెంబర్లో వారి భార్య ఇందిర గారు, మరి నవంబర్లో ఈయన, ఒక సంవత్సరంలోనే వారి కుటుంబంలో ముగ్గురు చనిపోవటం చాలా బాధాకరం. సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి చెప్పాలంటే నేను చెప్పేంత దాన్ని కాదు, కానీ మా కుటుంబంలో మరి మా నాన్నగారితో నాగరత్నమ్మ గారికి ఉన్న సత్సంబంధాలు, మరి ఇక్కడ ఈ బురిపాలెం గ్రామంలో జిల్లా పరిషత్ స్కూలు నిర్మించేటప్పుడు ఆవిడ కృషి, కృష్ణ గారు వచ్చేసి దాదాపు 350 సినిమాలు పైగా సినిమాల్లో నటిస్తూ నటనే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులకు తెచ్చిన వ్యక్తి ఘట్టమనేని కృష్ణ గారు. ఆయన ఎన్నో సందేశాత్మక చిత్రాలు కానీ, వినోదాత్మక చిత్రాలు కానీ మరి అందించి మా ప్రాంతవాసి కృష్ణ గారు అని చెప్పుకునే విధంగా ఆంధ్రప్రదేశ్కి గర్వకారణమైన వ్యక్తి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాలకి పేరు తెచ్చిన వ్యక్తి కృష్ణ గారు. బాబు గారు బురిపాలెం గ్రామాన్ని అడాప్ట్ చేసుకొని, మరి ముఖ్యంగా ఈ గ్రామంలో అయితే చిన్నారులకి హార్ట్ ఆపరేషన్లు చేపించడం కానీ, మరి గ్రామస్తులందరికీ కరోనా టైంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కానీ, అందరికీ హెల్త్ కార్డులు కానీ ఎన్నో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన కుటుంబం వారిది. మరి ఈ రోజున కృష్ణ గారి ఇంట్లో గ్రామస్తులందరూ, మరి జిల్లా పరిషత్ స్కూల్లో పాఠశాల విద్యార్థులు అందరూ కూడా ఘనమైన నివాళిని అర్పించడం జరిగింది. కృష్ణ గారి ఆత్మకి శాంతి కలగాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటున్నాం. అనారోగ్యంతో మృతి చెందిన సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయాన్ని హైదరాబాద్లోని ఆయన స్వగృహంలో తెనాలి శాసనసభ్యులు అన్నాబొత్తిని సుకుమార్ సందర్శించి ధన్యవాదాలు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అనారోగ్యంతో మృతి చెందిన సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయాన్ని హైదరాబాద్లోని ఆయన స్వగృహంలో తెనాలి శాసనసభ్యులు అన్నాబొత్తిని సుకుమార్ సందర్శించి ధన్యవాదాలు అర్పించారు. అనంతరం కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. తెలుగు సినీ జగత్తులో ఒక ఒరవడిని సృష్టించి వినూత్నమైన ప్రయోగాలకు నాంది పలికిన సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ తెనాలి ప్రాంతం వాడు కావటం తెనాలి ప్రాంత వాసులందరికీ గర్వకారణమని, ఈ సందర్భంగా తెనాలి శాసనసభ్యులు అన్నాబొత్తిని సుకుమార్ కృష్ణకు ధన్యవాదాలు అర్పించారు. ఈ నెల 19-20 తేదీల్లో గుంటూరులో జరగనున్న అఖిల భారత కిసాన్ మహాసభలకు రైతులు పెద్ద సంఖ్యలో హాజరై సభను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములక శివసాంబిరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం తెనాలి పట్టణంలో రైతు సంఘాల నేతలు కిసాన్ సభల బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ములక శివసాంబిరెడ్డి మాట్లాడుతూ కిసాన్ సభల యందు వ్యవసాయ రంగ సంక్షోభం, ప్రభుత్వ విధానాలు, మద్దతు ధర పలు అంశాలపై చర్చించడం జరుగుతుందని అన్నారు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ పరిపాలనకు వచ్చిన 8 సంవత్సరాల్లో లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ రంగ వ్యతిరేక విధానాలను రైతులు ఏకతాటిగా వ్యతిరేకించాలని అన్నారు. నాయకులు కె బాబు ప్రసాద్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభాన్ని నివారించే చర్యలపై జరిగే ఈ సదస్సులో ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు 19-20 తేదీల్లో గుంటూరులో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అఖిల భారత కిసాన్ సభ ఆధ్వర్యాన 3 గంటలకి 19-20 తేదీ
గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వ్యాపార రంగ సంక్షోభం ధరల చట్టం ప్రభుత్వ విధానాలపై రాష్ట్ర సదస్సు జరుగుతుంది ఈ రాష్ట్ర సదస్సుకు తెనాలి ప్రాంతం నుంచి రైతాంగం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం సోదరి సోదరులారా ఈ రోజు వ్యాపార రంగం తీవ్రమైన సంక్షోభం ఉంది భారత కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక బీజేపీ ప్రభుత్వం ఈ 8 సంవత్సరాలు లక్ష మంది పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఏ పంటకి కూడా ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర అమలు కావటం లేదు ఈ రోజు నవంబర్ 19న జరిగే ఈ రాష్ట్ర సదస్సు ఈ నేపథ్యంలో అఖిల భారత కిసాన్ సభ మహాసభలు డిసెంబర్లో కేరళ రాష్ట్రంలో జరుగుతున్నాయి అందుకని దీనికి సంబంధించి అఖిల భారత నాయకులు అశోక్ దావలే గారు అట్లాగే హన్నన్ మల్లా గారు కృష్ణప్రసాద్ గారు విజయ కృష్ణన్ గారు ఇటువంటి హేమహేమి నాయకులంతరూ వస్తున్నారు కనుక రైతాంగం కౌలు రైతులు హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం వ్యాపార రంగం మీద ఆధారపడి బతుకుతున్నటువంటి రైతులు కౌలు రైతులు వ్యాపారం నుంచి వచ్చేటువంటి పని దినాలు రోజు రోజుకు తగ్గిపోయి ఆత్మహత్యల శాతం ఎక్కువ పెరుగుతూ ఉంది ఈ సంక్షోభంలో ఉండేటువంటి వ్యాపారాన్ని గట్టెక్కించాలి అంటే ఏం చేయాలా ప్రభుత్వ విధానాలు ఎట్లా ఉండాయి ఏ విధంగా ఉంటే వ్యాపారం గట్టెక్కుతుందనేటువంటి అంశం మీద గుంటూరులో సదస్సు జరగబోతా ఉంది వ్యాపార రంగంలో ఉన్నటువంటి నిపుణులు మేధావులు శాస్త్రవేత్తలు అఖిల భారత స్థాయిలో ఆయా రాష్ట్రాల్లో దొరుకుతున్న పరిస్థితుల మీద చర్చించి ప్రభుత్వం ముందు ప్రత్యామ్నాయ విధానాలను పెట్టడం కోసం జరిగేటువంటి ఈ సదస్సుకి తెనాలి ప్రాంత రైతులు వ్యవసాయ కూలీలు కౌలు రైతులు అట్లాగే మధ్యతరగతి ప్రజానీకం కూడా హాజరవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన భారతదేశానికి పని కల్పించేటువంటి ఏకైనటువంటి వృత్తి వ్యవసాయం ఆ వ్యవసాయాన్ని కనుక మనం బతికించుకోకపోతే రాబోయే రోజుల్లో మొత్తం దేశం అంతా తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి ఉంది ఈ రకంగా చేస్తే వ్యవసాయం బాగుంటుంది ఈ రకంగా చేస్తే దిగుబడి పెరుగుతుంది ఈ రకంగా చేస్తే రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది ఈ రకంగా చేస్తే వ్యవసాయం మీద శ్రద్ధ పెరుగుతుంది ఆత్మహత్యలు నివారించవచ్చు అని చెప్పేసి ప్రత్యామ్నాయాలను ప్రజల ముందు ఉంచడానికి ప్రభుత్వం తెలియజేయడం కోసం జరిగేటువంటి సదస్సులో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం బాల్య దశలోనే ప్రతి విద్యార్థి సేవాభావం పట్ల అవగాహన కలిగి ఉండాలని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేసే ప్రతి విద్యార్థికి సేవారంగంలో అవగాహన కల్పించేలా రెడ్క్రాస్ సొసైటీ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం పేర్కొన్నారు బాల్య దశలోనే ప్రతి విద్యార్థి సేవాభావం పట్ల అవగాహన కలిగి ఉండాలని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేసే ప్రతి విద్యార్థికి సేవారంగంలో అవగాహన కల్పించేలా రెడ్క్రాస్ సొసైటీ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం పేర్కొన్నారు గురువారం తెనాలి ఎన్సీఆర్ఎం పాఠశాలలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలల దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ చేస్తున్న కార్యక్రమాలను కొనియాడారు తల్లిదండ్రులు లేని పిల్లల కోసం నిధుల సమీకరణ చేస్తున్న ఆర్డీటీ సేవా విభాగానికి ప్రోత్సాహం అందించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు ప్రతి చిన్నారి రోజుకు ఒక రూపాయిని ఆర్డీటీ ట్రస్ట్కి అందించాలని కోరారు తెనాలి మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ తెనాలి రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ ముమ్మనేని భానుమతి నాళం శ్రీమన్ నారాయణ కుర్రా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఆర్డీటీ సేవా విభాగానికి సేకరిస్తున్న నిధులలో భాగంగా 1149 రూపాయల విరాళాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాడి హరిప్రసాద్ ఎన్సీఆర్ఎం విద్యార్థుల తరఫున అందజేశారు ఎన్సీఆర్ఎం స్కూల్లో రెడ్ క్రాస్ వారు కండక్ట్ చేస్తున్న ఈ చిల్డ్రన్స్ డే ప్రోగ్రామ్కి రావడం జరిగింది ఈరోజు బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఏదైతే మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ పండుగ చేసుకోవటం జరుగుతుంది పిల్లలంటే శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారికి ఎంత ప్రేమో ఆ ప్రేమ వల్ల వారి జన్మదినాన్ని పురస్కరించుకొని చిల్డ్రన్స్ డే చేయటం జరుగుతుంది ఈ రెడ్ క్రాస్ వారితో కలిసి ఆర్డీటీ వారు కూడా పిల్లలకు ఒక మంచి సేవా కార్యక్రమాన్ని తెలియజేయడానికి మరియు పిల్లల్ని సేవలకి ప్రోత్సాహపరచడానికి ఈరోజు ఎంతో మంచి ప్రోగ్రాం ఒకటి ఏర్పాటు చేశారు ఏదైతే తల్లిదండ్రులు లేని అనాథ పిల్లల కోసం ఒక ఫండ్ రైజ్ చేయడానికి ఇక్కడ పిల్లల్ని వివరించి వారికి అర్థమయ్యేలా ఇక్కడ చెప్తున్నారు ఈరోజు మా చైర్మన్ గారు మా వైస్ చైర్మన్ గారు సారథ్యంలో ఈ చెచ్చురామారాయుడు స్కూల్లో
చిల్డ్రన్స్ డే సందర్భంగా నిన్న అక్కడ ఎన్ఎస్ఎస్ స్కూల్ చేశాము ఈ రోజు ఈ స్కూల్లో జరుపుతున్నాము తర్వాత ఆర్డిటి సంస్థ కూడా ఇలాంటి స్కూళ్ళల్లో వాళ్ళు చేయబోయే మంచి పనులు చెప్పడానికి వచ్చారు ఎందుకంటే మాకు మున్సిపాలిటీ స్కూళ్ళు లేవు మా ఆర్డిటి సంస్థలో కానీ ఈ సంవత్సరం నుంచి ఆర్డిటి వాళ్ళు మున్సిపల్ స్కూళ్ళు కూడా చేయడానికి వాళ్ళకి అవకాశం వచ్చింది మరి తర్వాత స్టాఫ్ మీటింగ్ పెట్టి మరి ఈ స్కూల్లో కూడా ఆర్డిటి వాళ్ళు ఏమైనా చేయడానికి అవకాశం ఉంది అని చెప్పి సారు చెప్తానన్నారు తర్వాత మరి ముఖ్యంగా మా చైర్మన్ గారు ఈ వార్డు చైర్మన్ అని నాకు తెలియదు కానీ నేను చాలా సంతోషపడుతున్నాను ఈ రోజున చెంచురామన్న స్కూల్లో రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ తరఫున పిల్లలందరికీ కూడా సేవా దృక్పథం నేర్చుకునే ఉద్దేశంతో వాళ్ళు ఒక చిన్న మీటింగ్ పెట్టడం జరిగింది దీనిలో సందర్భంగా పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ చేసే విధానాన్ని నేర్పడం దీనిలో జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున బ్లడ్ గ్రూప్ బ్లడ్ టెస్ట్ చేసి వీళ్ళ బ్లడ్ గ్రూప్ ఒక కార్డు ఇవ్వడం కూడా ఈ సంస్థ తరఫున చేయడం జరుగుతుంది ఇది గొప్ప సేవా కార్యక్రమం పక్క వారికి సహాయం చేయాలనే కోరికతో దీన్ని అలవాటు చేయడం కోసం ఈ రెడ్ క్రాస్ సొసైటీ ప్రయత్నిస్తున్నారు ఈరోజు ఎన్సీఆర్ స్కూల్లో రెడ్ క్రాస్ సంస్థ వారు వచ్చేసి వాళ్ళ యాక్టివిటీస్ని మనకు చెప్పడం అనేది జరిగింది 1912 నుంచి వాళ్ళు స్థాపించి చేసినటువంటి కార్యక్రమాలను పూర్తిగా విన్న తర్వాత మనకు కూడా సేవాభావము పిల్లల్ని ఏ విధంగా రూపొందించాలనేది ఆ సేవాభావము పిల్లల్లో అలవర్చాలనే ఉద్దేశంతో ముందుకొస్తున్నాము దాన్ని నాంది పలికింది మన వైస్ చైర్మన్ గారు అయినటువంటి సారు కాబట్టి రేపు వాళ్ళు ఎన్డీఏ వాళ్ళు ఏ విధంగా మనకి రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు ఏ విధంగా వాళ్ళు సహకరిస్తారో వాళ్ళకు కూడా మేము అదే విధంగా సహకారం అందిస్తామని మా పాఠశాల తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ వేవూరు మండలం జంపని గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ క్రియాశీలక కార్యకర్త ఆర్యవైశ్య సంఘ నాయకులు పెరుమాళ్లు భిక్షారావును మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు బుధవారం పరామర్శించారు భిక్షారావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స పొంది ఇటీవల డిశ్చార్జ్ కావడంతో ఆయన్ను మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు పరామర్శించి యోగక్షేమం అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ఆయన వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు వేమూరు వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ జోనగడ విజయబాబు షేక్ హనీఫ్ వట్టిప్రోలు యోబు వేరుపుల రవిప్రసాద్ కల్వమణి గవిని లక్ష్మీదుర్గ తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నిమ్మకాయలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో తాము పండించిన నిమ్మకాయలను కోసే కూలీ ఖర్చులు కూడా తమకు గిట్టడం లేదని నిమ్మకాయ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తక్షణమే స్పందించి నిమ్మకాయలకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిమ్మ రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఈ సందర్భంగా నిమ్మ రైతులు జడపిచ్చయ్య పాలడుగు మహేశ్వరరావులు మాట్లాడుతూ నిమ్మకాయలకు ధరలు మరీ తక్కువగా ఉన్నాయని అన్నారు నిమ్మతోట కౌలు పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయాయని తాము పండించిన నిమ్మకాయలను కోసే కూలీ ఖర్చులు కూడా రావటం లేదని వ్యవసాయ మార్కెట్ యార్డుకు వచ్చి బయట టిఫిన్ చేస్తే రాబడి టిఫిన్ ఖర్చులకే సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే నిమ్మకాయ ధరలు అధికంగా ఉంటున్నాయని మిగతా సమయం మొత్తం నిమ్మకాయలు కోసినందుకు ఎదురు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు ఇలా అయితే భవిష్యత్తులో తాము ఇక వ్యవసాయం చేయని పరిస్థితి ఎలకొందని అన్నారు ప్రభుత్వం నిమ్మకాయలకు మద్దతు ధర ప్రకటిస్తే రైతులకు మేలు చేసిన వారు అవుతారని అన్నారు రైతు కూడా మంచి ధర ఉంటేనే ఉత్సాహంగా వ్యవసాయంపై దృష్టి సారించగలరని అన్నారు కమిషన్ వ్యాపారి రమేష్ మాట్లాడుతూ ఈ సంవత్సరం మొదట్లో నిమ్మకాయల రేట్లు ఆశాజనకంగా ఉన్నా రానురాను అవి మరింత తక్కువగా పడిపోయాయని అన్నారు ఉత్తరాదిన చలి ఎక్కువగా ఉండటంతో అక్కడ నిమ్మకాయలు దిగుబడి చేసుకునే పరిస్థితి లేదని అన్నారు నిమ్మ తోటలు కౌలు ఎక్కువగా ఉండటం పెట్టుబడి అధికం కావడంతో ఇప్పుడు అమ్ముతున్న ధరల మీద రైతులకు అసలు ఏం మిగలటం లేదని అన్నారు డబ్బులు మిగిలిన పరిస్థితి ఏర్పడటంతో రైతులు బాధపడే పరిస్థితి నెలకొన్నాయని అన్నారు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం నేరుగా నిమ్మకాయలు కొనుగోలు చేస్తే బాగుంటుందని తెలిపారు గుమ్మడి రమేష్ అండి నేను నిమ్మకాయల కమిషన్ వ్యాపారం చేస్తున్నాను ఇక్కడ రైతులందరికీ కూడా కొద్ది మొదట్లో కొద్దిగా ఆశాజనకంగా ఉన్నా కానీ రేటు తర్వాత వచ్చేసరికి బాగా డౌన్ అయిపోయింది ఎందుకంటే దీనికి కారణం నార్త్ సైడ్ అంతా కూడా చలి అంటున్నారు చలిలోంచి వద్దని చెబుతున్నారు కాయలు చలిలోంచి మనుషులు కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉండొద్దు మా కాయలు ఇవ్వకుండా మీరు మీ కాయలు అమ్మవు అనేది వాళ్ళు స్టాప్ బుకింగ్ చేస్తాను బట్టి ఇక్కడ ఉన్న రైతులకు కూడా కొద్దిగా నీరసం వస్తున్నట్టు ఉంది కాకపోతే ఈ రైతులు అందరికి కూడా లివింగ్ కాస్ట్ పెరిగిపోయి నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ కూడా పెరిగిపోయి వాళ్ళు జీవించడానికి కూడా కష్టం అయిపోయింది అదే ఒక ఎత్తు ఈ యొక్క నిమ్మకాయలు కూడా రేట్లు లేకపోయేసరికి దీనికి కూడా చాలా బాధపడుతున్నారు ఇదే కాకుండా ఇవన్నీ కాకుండా జరగాలంటే రైతులకి మద్దతు ధర ఒకటి ప్రకటించి ఆ మద్దతు ధర మీదే ప్రభుత్వమే కొనుగోలు చేస్తే బాగుంటుందని చెప్పి
తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వేమూర్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలోని ఖాళీ ప్రదేశాల్లో నిలిచిపోయిన మురుగునీరు పారుదలకు తగిన చర్యలు తీసుకుంటామని గుంటూరు రైల్వే డిఆర్ఎం రామకృష్ణ తెలియజేశారు. బుధవారం వేమూరు రైల్వే స్టేషన్ను గుంటూరు రైల్వే డిఆర్ఎం రామకృష్ణ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తుల సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని డిఆర్ఎంకు అందజేశారు. వేమూరు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో పల్లంగా ఉండటంతో మురుగునీరు నిల్వ ఉంటుందని, మురుగునీరు పారుదల లేక గ్రామస్తులు ఇబ్బందులకు గురై రోగాల బారిన పడే ప్రమాదం కూడా ఉందని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా సికింద్రాబాద్ నుండి రేపల వెళ్లే పగడపూట ఎక్స్ప్రెస్ హాల్ట్ ఏర్పాటు చేయాలని, ఇందుమూలంగా సికింద్రాబాద్ నుంచి వచ్చే ప్రయాణికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. డెల్టా ఎక్స్ప్రెస్ రైలు వేమూరులో కొద్దిసేపు నిలుపుదల చేయాలని, ఈ విషయంపై తగు చర్యలు తీసుకోవాలని మరో వినతిపత్రం అందజేశారు. తెనాల నుండి వేమూరు వచ్చే ప్యాసింజర్లకు టికెట్ బుకింగ్ కౌంటర్లో వేమూరుకి ఇవ్వకుండా రేపలకు ఇస్తున్నారని ప్రయాణికులు డిఆర్ఎంకు ఫిర్యాదు చేశారు. రైల్వే స్టేషన్ల వసతుల విషయంలో కూడా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని డిఆర్ఎం రామకృష్ణ హామీ ఇచ్చారు. తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతల దేవునిగా సూపర్ స్టార్ ఘట్మేన్ కృష్ణ పేరెన్నిక గాంచారని విఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాల కరస్పాండ్ అనప్రేమ సుధాకర్ సూపర్ స్టార్ కృష్ణకు ధన్యవాదాలు అర్పించారు. విఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాల కరస్పాండ్ అనప్రేమ సుధాకర్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ మృతికి సంతాపాన్ని తెలిపి ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. హీరో కృష్ణతో తనకున్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సినిమా నిర్మాణంలో ఎంతో నిబద్ధత సమయస్ఫూర్తితో ఉండే హీరో కృష్ణని ప్రశంసించారు. హీరో కృష్ణ సినీ రంగంలో తనకు ఎంతో సహాయం అందించారని పేర్కొన్నారు. నానపనే వెంకట్రావు ట్రస్ట్ ద్వారా సూపర్ స్టార్ కృష్ణను సత్కరిద్దామని భావించామని, ఇంతలోనే ఈ ఘటన జరగడం బాధాకరమని అన్నారు. హీరో కృష్ణ నటించిన సినిమాలు దేశాన్ని జాగృతం చేయడంలో సహాయపడ్డాయని అన్నారు. తొలుత హీరో కృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ధన్యవాదాలు అర్పించారు. కార్యక్రమంలో సోమవారపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ పరమపదించటం ఒక రకంగా మా అందరికీ దిగ్భ్రాంతిని కల్పించిన సంఘటన. ఆయన హాస్పిటల్లో చేరారు, హెల్త్ బాగుండలేదు అన్న విషయం తెలిసినప్పటి నుంచి ఎన్నో సమస్యల్ని జీవితంలో ఎదుర్కొన్న మానసిక బలం కలిగిన వ్యక్తి, ఈ సమస్య నుంచి కూడా బయటపడతాడనే భావన మా అందరిలో ఉంది. దురదృష్టం విధి మరో రకంగా ఆలోచించేసింది. కృష్ణ గారితో మాకున్న అనుబంధం, మేము ఆయనతో చిత్ర నిర్మాణం చేయడానికి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు పరిచయం ఏర్పడిన తర్వాత ఆయనతో ఎంతో ఆహ్లాదంగా సంభాషణ జరుగుతున్న విషయం తర్వాత తెలుసుకున్న విషయం. ఆయనతో మాట్లాడిన తర్వాత తెనాల్లో జాన్సన్ గారిని, అట్లాగే శారద గారిని, అట్లాగే కృష్ణ గారిని వీళ్ళ ముగ్గురితో కలిసి ఒక చిత్రం నిర్మించాలి అనే భావన వచ్చినప్పుడు ఆ రోజుల్లోనే తెనాలి వారితో చిత్ర నిర్మాణం అనే మాట రావడం జరిగింది. ఆయన గురించి అప్పటికే మనందరికీ తెలిసిన విషయమే, ఎంతో ఉన్నతమైన ఆశయాలు, మంచి హృదయం ఉన్న వ్యక్తి, నిండైన విగ్రహం ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ఆలోచన కూడా నిండుగా ఉండే పరిస్థితి మేము గమనించిన సమయం. ఈ కృష్ణ గారి గురించి మాట్లాడాలంటే దాదాపు 20 రోజులు ఊటీలో విపరీతమైన చలి, ఆ చలి ఉన్న ప్రాంతంలో కూడా ఆయనతో ఆ రోజుల్లో ఆ 20 రోజుల సంఘటనలో మేము మరింత సాన్నిహిత్యం సంపాదించుకోగలిగాం. ఏదేమైనా వ్యక్తి ఎవరికైనా సరే మరణం అనేది ఆగలేనిది, దాన్ని ఎవరూ ఆపలేనిది. చిరస్థాయిగా మంచి పనులు చేస్తున్నట్లు కానీ చిరస్థాయిగా మంచి మనసున్న వ్యక్తులు ప్రజల హృదయాల్లో నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. కొందరిని ఈరోజు కూడా కొందరు చూస్తున్నాం. అటువంటి మహామనిషిని తెనాలి ప్రాంతంలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలి, ఒక సంతాప సభ లాంటిది ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి, అందరి యొక్క సహకారాలు తీసుకోవాలి, అందరినీ నొప్పించకుండా అందరితోనూ కలిసి
ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మాకు చేసిన సహకారాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ నిజానికి చెప్పాలంటే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు మేము స్వరాలయ వేదిక వ్యవస్థాపకులు ఎస్బీఐ విశ్రాంతి ఉద్యోగి లక్కరా సాయి తన జన్మదినోత్సవం పురస్కరించుకొని తెనాలి కొత్తపేటలోని రావి సాంబయ్య మున్సిపల్ బాలురోత పాఠశాలకు కంప్యూటర్ను విత్తనగా అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు షేక్ మౌలాబీ మాట్లాడుతూ ఎస్బీఐలో అధికారిగా పనిచేసి ఉద్యోగ విరమణ అనంతరం లక్కరా సాయి పలు సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగించడం ఉదాహరణమని అన్నారు. సాయి తన జన్మదినోత్సవం పురస్కరించుకొని చిన్నారుల కొరకు స్కూలుకు కంప్యూటర్ బహుమతికి అందజేయటం అభినందనీయమని అన్నారు. లక్కరా సాయి మాట్లాడుతూ ఈ సంవత్సరం నుండి పాఠశాలలో 7-8 తరగతుల్లో ఉత్తమ మార్కులు సాధించిన వారికి 5,000 రూపాయల స్కాలర్షిప్ అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో చక్రవర్తి ప్రకాష్, విశ్రాంత ప్రభుత్వ అధికారి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే తెనాలి ఆర్ఆర్ కాలనీలోని ఎస్సీ ఎస్టీ గురుకుల హాస్టల్లోని విద్యార్థినులకు సాయి దంపతులు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ ప్రిన్సిపాల్ విజయకుమార్ మాట్లాడుతూ సాయి తన జన్మదినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. మంచి దాతృత్వం కలిగిన సాయి మరిన్ని జన్మదినోత్సవ వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. గురుకుల హాస్టల్ నందు 10వ తరగతిలో ఉన్నతమైన మార్కులు సాధించిన వారికి ఏటా 2,116 రూపాయలు అందజేయనున్నట్లు లక్కరాజ్ సాయి తెలిపారు. కార్యక్రమంలో విశ్రాంత ప్రభుత్వ అధికారి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఆర్ఎస్ మున్సిపల్ బాయ్స్ హైస్కూల్ నందు అసెంబ్లీ టయానికి మన ఎస్బీఐ మార్కెటింగ్ మేనేజర్ గారు రిటైర్డ్ లక్కరాజు సాయి గారు ఇచ్చేయడం జరిగింది. వీరికి స్వరలయ అసోసియేట్స్ కూడా ఉంది. మా పిల్లలని దృష్టిలో పెట్టుకొని వారికి కంప్యూటర్ నాలెడ్జ్ బేసిక్స్ పెంపొందించాలన్న లక్ష్యంతో వచ్చి ఈరోజు అసెంబ్లీకే టైంకి వచ్చి పిల్లలతో పాటు గ్యాదర్ అయ్యి మరి పిల్లలకి ఒక సిస్టమ్ని బహుకరించడం జరిగింది. మీకు ఫ్యూచర్లో ఉపయోగపడేది ఏం కావాలన్నా కూడా మేడం మేము మా బ్యాంక్ తరఫున మీకు అందుబాటులో ఉంటామని జరిగింది చెప్పడం జరిగింది. మరి వారికి మేము స్కూల్లో అసెంబ్లీకి అది మైక్ అది కొంచెం ఇబ్బందిగా ఉంది సార్, ఇంకా కొన్ని చిన్న చిన్న బేసిక్స్ నీడ్స్ ఉన్నాయి, వారు పెద్ద పెద్దవి అడగండి మేడం అన్నారు. అయితే స్కూల్కి నిత్యం అవసరమైన వాటిని దృష్టిలో పెట్టుకొని మేము చెప్పడం జరిగింది. పిల్లలు నేర్చుకునే బేసిక్ లెవెల్ కోసం కంప్యూటర్ ఇవ్వడం జరిగింది. గతంలో కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేసేటప్పుడు బ్యాంక్ తరఫున కొన్ని కంప్యూటర్లు ఇచ్చిన జరిగింది. డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ స్కూల్లోనే మేము ఫంక్షన్ కూడా పెట్టడం జరిగింది. ఈ స్కూల్లో మొక్కలు నాటు జరిగింది. ఈ స్కూల్లో ప్రత్యేక మమకారం ఉండడానికి ఒక కారణం ఏంటంటే గతంలో ఇక్కడ ఎన్నో కళ్ళ వద్ద లేదు. నా కళ్ళ మందిరం ఇక్కడ ఫేమస్, ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎంతోమంది కళాకారులు ఇక్కడ వేస్తున్నారు. చిన్నప్పటి నుంచి కూడా ఈ స్కూలు ఈ వాతావరణం క్రమశిక్షణ నాకు నచ్చేది, అందుకని పని ఫంక్షన్కి పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ స్కూల్ నుంచి ఎవరైతే 7th or 8th ఫస్ట్ మార్కులతో పాస్ అయ్యి స్కూల్ నుంచి మాస్టర్లు ఏదైతే రికమెండ్ చేస్తారో వాళ్ళకి 5,000 రూపాయలని నిస్సంవత్సర ఇవ్వాలని నిర్ణయించాము. అది ఈ మార్చి నుంచే 2023 మార్చి నుంచే జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మాకు అనుమతి ఇచ్చి ఈ బహుమతులు తీసుకొని భవిష్యత్తులో మాకు మరొక కొంత సేవ చేసే అవకాశం ఇస్తున్నందుకు స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. జయశ్వర్లు, నా పుట్టినరోజు సందర్భంగా పేద విద్యార్థులకి నా తోసిన సహాయం చేస్తానని చెప్పేసి వారు రావటం అనేది మనం చాలా హర్షించదగ్గ విషయం. చాలామంది చాలా రకాలుగా ఎంతో ఉన్నతులైనప్పటికీ వారు దాతృత్వం కలిగి చాలామంది ఉండరు. కానీ సారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసి రిటైర్ అయిన తర్వాత మరి వారికి వారు సంపాదనలో కొంత భాగం మరి పేదలకి ఇవ్వటం అనేది చాలా మంచి విషయం. ఈనాటి ఈ సమయంలో సార్ పుట్టినరోజు సందర్భంగా మన మీకు మరి దుప్పట్లో పంపిణీ కార్యక్రమం చేయడానికి వచ్చారు. స్వరలయ అసోసియేట్స్ కార్యాలయంను ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రారంభించారు. స్వరలయ అసోసియేట్స్ కార్యాలయంను ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రారంభించారు. గురువారం తెనాలి మారిస్పేటలో జరిగిన ఈ కార్యక్రమంలో స్వరలయ అసోసియేట్స్ దినదినాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. స్వరలయ అసోసియేట్స్ నిర్వాహకులు సాయి లక్కరాజుతో తనకు ఉన్న అనుబంధాన్ని బొప్పరాజు వెంకటేశ్వర్లు గుర్తు చేసుకున్నారు. అసోసియేట్ కార్యాలయం ద్వారా ఉద్యోగులు, సేవింగ్ ఖాతాదారులు లబ్ధి పొందాలని ఆకాంక్షించారు. లక్కరాజు సాయి మాట్లాడుతూ స్వరలయ అసోసియేట్ కార్యాలయం ద్వారా నివాస గృహాలు, నివేశన స్థలాల కొనుగోలు, రుణ పరపతి విధానాలను బ్యాంకుల ద్వారా ఇప్పించనున్నట్లు వివరించారు. కాలయాపన లేకుండా కన్సల్టెన్సీ వ్యవస్థతో ఈ కార్యక్రమాలు సాగుతాయని తెలిపారు. పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజున మారిస్పేటలో స్వరలయ అసోసియేషన్ ఒక ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాం. ఆ ఆఫీస్ని జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ బొప్పరాజు వెంకటేశ్వర గారు ఈ కార్యాలయాన్ని ఓపెన్ చేశారు. ఈ కార్యాలయంలో జరగబోయే కార్యక్రమాలు ఏమంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెటింగ్ కన్సల్టెంట్గా నేను ఉన్నాను, హౌసింగ్ లోన్స్ సోర్స్ చేస్తాము,
మెయిన్గా జరిగే యాక్టివిటీ అది. ఇది కాక సొరలయ్య ప్రొడక్షన్స్ అని మనకు ఒక ఆఫీస్ ఉంది, అది కూడా ఇక్కడే మెర్జ్ చేసాము. ది సొరలయ్య ప్రొడక్షన్స్ కింద మనం షార్ట్ ఫిల్మ్స్ అలాగే వెబ్ సిరీస్ కూడా ఇక్కడి నుంచే ప్లానింగ్ జరుగుతుంది. ఇవన్నీ కూడా సొరలయ్య డిస్కషన్స్ కానీ మిగతా కార్యక్రమాలు కూడా ఈ కార్యాలయం ఉపయోగించడం జరుగుతుంది. ఈ తెనాల్లో బ్యాంకులకు వెళ్ళి చాలాసేపు వెయిట్ చేసి లేదా వేరే కారణాల వల్ల రేట్ అవుతున్న రుణగ్రహీతలు రుణం చేసుకునే వాళ్ళకి ఈ ఆఫీసు ప్రత్యామ్నాయంగా ఉంటుందని నమ్ముతున్నాము. సహజంగానే సాయి లక్కరాజు గారు తన సొంతానికి కాకుండా సమాజం కోసం పనిచేసేటువంటి ఒక మంచి వ్యక్తి. వారు సర్వీసులో ఉన్నప్పుడు, పదవి విరమణ చేసిన తర్వాత కూడా అనేక సమాజ సేవల్లో పాల్గొన్నారు. అదే కాకుండా సహజ సిద్ధమైనటువంటి తెనాల్లో వారు కూడా తెనాలివాసి కాబట్టి, తెనాల్లో సహజంగానే కళలకు పుట్టినిల్లు కాబట్టి ఆ కళల పట్ల కూడా వారికి పూర్తిగా పట్టు ఉండటం, అనేక పుస్తక రచనలు చేయటం, అవి కూడా సమాజానికి పనికొచ్చేటువంటి రచనలు చేసినటువంటి ఆయన గతంలో అనేక రకాల రచనలు చేశారు. అవి కూడా మేము పాల్గొనడం జరిగింది. వాటిలో కూడా అద్భుతంగా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలా ప్రతి కార్యక్రమం కూడా వారు ఏది చేపట్టినా చాలా చక్కగా మనస్సాక్షిగా చేస్తారు. అదేవిధంగా తెలుగు మహాసభలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా మన తెలుగును అభివృద్ధి చేయడం కోసం అక్కడికి వెళ్ళటం, సొరలయ్య అసోసియేట్స్ ద్వారా అనేక మంది లబ్ధి పొందుతారు. ఇదే కాకుండా భవిష్యత్తులో సొరలయ్య అసోసియేట్స్ ద్వారా అనేక కార్యక్రమాలు, ప్రజాహితమైనటువంటి కార్యక్రమాలు కానివ్వండి, సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, లేదా అనేక మంది ఉద్యోగులకు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి లోన్లు రుణాలు తీసుకోవడంలో కానీ ప్రతి దాంట్లో కూడా మరి దినదినాభివృద్ధి చెంది సొరలయ్య అసోసియేట్స్ మంచి అభివృద్ధి పొందాలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సొరలయ్య అసోసియేట్స్ ఓపెన్ సందర్భంగా సాయి లక్కరాజు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. ఇది ఇలాగే భిన్న స్వరాలతోటి లయబద్ధంగా విలయతాండవం చేయాలని అసోసియేట్స్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. అలాగే SBIలో ఉన్నటువంటి అనుభవం కానివ్వండి, ఆయనకి కళ్ళ పట్ట ఉన్నటువంటి క్రేజ్ కానివ్వండి, ఇవన్నింటినీ సమ్మిళితమై ఒక వినూత్న అసోసియేట్స్ ఈరోజు నాంది పలకడం జరిగింది. దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామానికి చెందిన CPI పార్టీ సీనియర్ నాయకులు దివంగత కామ్రేడ్ కామినేని భాస్కర్రావు సంస్మరణ సభ బుధవారం నిర్వహించారు. దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామానికి చెందిన CPI పార్టీ సీనియర్ నాయకులు దివంగత కామ్రేడ్ కామినేని భాస్కర్రావు సంస్మరణ సభ బుధవారం నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా CPI రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావులు హాజరయ్యారు. ముందుగా నియోజకవర్గ నాయకులతో కలిసి భాస్కర్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు నియోజకవర్గ CPI నాయకులు పఠాన్ రషీద్ ఖాన్ అధ్యక్షత వహించగా రామకృష్ణ మాట్లాడుతూ, ఈ ప్రాంతవాసి అయిన భాస్కర్రావు కమ్యూనిస్టు నేత అని, 94 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు పార్టీకి అంకితమై పనిచేశారన్నారు. స్వాతంత్ర్యం రాకముందు 1946లో పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించి 76 సంవత్సరాల పాటు నిర్విరామంగా జెండాను పట్టుకుని తిరిగారన్నారు. ఆయన స్ఫూర్తిని నేటి రాజకీయ యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా, ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకువచ్చినా రైతులకు ఎలాంటి లాభాలు చేకూరలేదన్నారు. మానవాళితో పాటు సకల జీవరాశులకు తిండి పెడుతున్న రైతు కూలీల గురించి ఆలోచించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా CPI కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నియోజకవర్గ నాయకులు చిన్న తిరుపతయ్య, కంచర్ల కాశయ్య, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, జాలాది జాన్బాబు, యార్లగడ్డ శివయ్య, ఎస్కే కరీముల్లా, CPM నాయకులు జట్టి బాలరాజు, వల్లభనేని సాంబశివరావు, ఎన్ బ్రహ్మేశ్వరరావు, రామ్ గోపాల్, వీరంకి రంగారావు, పార్టీ కార్యకర్తలు, భాస్కర్రావు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కష్టజీవుల తరఫున, పేద ప్రజల తరఫున, అణగారిన వర్గాల తరఫున ఎవరైతే పోరాడతారో వారికి ఎప్పుడూ కమ్యూనిస్ట్ పార్టీలో స్థానం ఉంటుంది. ఇలాంటి వారి యొక్క త్యాగాలను, అదేవిధంగా వారి సుదీర్ఘ పోరాటాలను ఆదర్శంగా తీసుకుని రాబోయే రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఈ కార్యక్రమాలతో ముందుకు పోతుంది. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా ఈరోజు అట్టడుగు వర్గాల ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేస్తూ, మరోవైపు కార్పొరేట్లకు కొమ్ము కాసి వారి ఆస్తులను పెంచడమే పనిగా పెట్టుకుని పనిచేస్తున్న నేపథ్యంలో ఇవాళ దేశవ్యాప్తంగా కష్టజీవులందరూ కూడా ఒక సమైక్య పోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఒకవైపు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతూ, మరోవైపు ఈ దేశంలో ఉన్న కార్పొరేట్ వర్గాల కొమ్ము కాసి అట్టడుగు వర్గాల ప్రజలు, రైతులు, కార్మికులు వీరందరూ కూడా ఇబ్బందులకు గురి చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా
దేశవ్యాప్తంగా కష్టజీవులందరూ కూడా సమైక్య పోరాటాలకు ముందుకు పోతా ఉన్నారు. అదే విధంగా వామపక్ష పార్టీలు, కమ్యూనిస్టులు వీరితో పాటు ఇవాళ లౌకిక ప్రజాతంత్ర పార్టీలన్నీ కూడా ఒకే వేదికపైకి రావడం ద్వారా రాబోయే రోజుల్లో ఈ దేశంలో ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి, కష్టజీవుల రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి, అట్టడుగు వర్గాల ప్రజలకు, అణగారిన వర్గాల ప్రజలకు న్యాయం కోసం పోరాడే భూమికగా మేము ముందుకు పోతా ఉన్నాం. ప్రజలందరూ కూడా దానికి సహకరించాలని కోరుతూ ఇవాళ కామినేని భాస్కర్ రావు గారి సంస్మరణ సభ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి తరఫున ఘనంగా నివాళులర్పిస్తారు. ఈ రైతులన్నీ చేయటం లేదు, ఈ కూలీలన్నీ వ్యాపారం చేయటం లేదు, వీరేమీ ఇతరుల్ని మోసం చేయటం లేదు, దోపిడీ చేయటం లేదు. పండించిన పంటకి గిట్టుబాటు ధరలేని దుస్థితి ఎందుకు ఏర్పడుతుందో ఆలోచించమని మాత్రమే నేను ఈ తుమ్మపూడి కానీ, చిరుమూరు కానీ, ఈ దుగ్గిరాలు కానీ, ఇవన్నీ కూడా సమాజానికన్నా ముందు ఏనాడో చదువుకున్నటువంటి గ్రామాలు. సర్ ఆర్థర్ కాటన్ పుణ్యం అంటూ 160 క్రితము మనకి బక్కింగ్హామ్ కాలువలు ఇవన్నీ వచ్చినాయి. సస్యశ్యామలంగా మన గ్రామాలు ఉండటానికి కావలసిన పునాది ఆ రోజునే పడింది. తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కమిషన్ మర్చెంట్స్ ముఠా కార్మిక సమావేశం గురువారం తెనాలి గంగానమ్మపేటలో నిర్వహించారు. తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కమిషన్ మర్చెంట్స్ ముఠా కార్మిక సమావేశం గురువారం తెనాలి గంగానమ్మపేటలో నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ, సిపిఐ, సిపిఎం పార్టీల నాయకులు పాల్గొన్నారు. సిఐటియు, ఏఐటియుసి, టిఎన్టీయుసి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తెనాలి ప్రధాన కూడళ్లలో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినదించారు. కార్మికుల పట్ల ప్రభుత్వాలు అవలంబిస్తున్న కఠిన వైఖరి, వివక్షతను సంఘ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. అసంఘటిత సంఘటిత రంగాల్లో కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఇతర ఆర్థిక ఇబ్బందులను చర్చించారు. కర్మాగారాలు నెలకొల్పే యజమానులు కోట్ల లాభం పొందుతున్నా కార్మికులు దోపిడీకి గురవుతూనే ఉన్నారని, కార్మికులు ధన మాన ప్రాణాలకు ముప్పు వాటిల్లుతున్నా జరుగుతున్న అన్యాయం ఆందోళన కారణమని అన్నారు. కార్మికులకు అందాల్సిన హక్కులు ఏమీ అందటం లేదని, కార్మికుల హక్కులు సాధించుకునేందుకు పోరాటంతోనే సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డారు. నామమాత్రంగా ఇస్తున్న పథకాలతో కార్మికులు లబ్ధి పొందలేరని, కార్మికులు కోరుకునే పింఛన్లు, జీవన ప్రమాణాలను అందజేయాలని డిమాండ్ చేశారు. కార్మిక సంఘ నాయకుడు నర్ర సాంబయ్య అధ్యక్షత వహించారు. సమావేశంలో కన్నిగంటి మురళి, జెడ్పీ రేణుక, అన్నవరపు వేణు, సిపిఐ నాయకులు బాబుప్రసాద్, ములకా శివసామిరెడ్డి, కార్మిక సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో కార్మికుల కోసం విశేష సేవలు అందించిన జట్టి భానుప్రసాద్ సేవలను గుర్తు చేసుకున్నారు. కరోనా నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడే కొంచెం సమాజం ఘాటు పడుతుంది. మనం కూడా ఒకసారి అందరం కలిసి మన సమస్యలు, అదే విధంగా ఈ గడిచిన 2 సంవత్సరాల్లో మన కుటుంబ సభ్యులు కొందరిని కోల్పోయాం. ముఖ్యంగా జట్టి భానుప్రసాద్ గారి కుటుంబ పెద్ద, అదేవిధంగా తులసీదాస్ గారు అంతకుముందు ఈ సంఘాన్ని కాపు కాసిన నాయకులు, అందరికీ అండదండలుగా ఉన్న బానుగారి మృతి తీరని లోటు. ఎందుకంటే ఆయన అనుక్షణం ప్రతిరోజు కూడా, నేను ఎప్పుడన్నా వచ్చేవాడిని, కానీ బానుగారు ప్రతిరోజు మీ సెంటర్కి రావటం, మీ బాగోగులు చూడటం, అవన్నీ కూడా మీతోటి కలిసి ఉండేవాళ్ళు. కార్మికులకి ఒకటే గుర్తు, మీరు పోరాటం మర్చిపోతే ఇంకింటో పడుకోవడమే, ప్రభుత్వాలు వచ్చి ఇంటికి వచ్చి పెట్టవు, పోరాడాలి. కానీ ఎలా పోరాడాలి చెప్పడానికి వాళ్ళ ఇద్దరు ముఖ్యులు వచ్చారు. నేను చెప్పిన కంటే వాళ్ళు ఇంకా బాగా చెప్తారు. వాళ్ళ దగ్గర నుంచి లాభపెట్టుకోవాలి, ఇవి కూడా చెప్తానికి ఇంకా ఉన్నారు. అదేవిధంగా మీరందరూ కూడా గతంలో మళ్ళీ ఐకమత్యంగా ఉండండి. ఇదివరకు ఇవాటికి కూడా వ్యాపార రంగం మారుతుంది కాబట్టి వ్యాపారస్తులతో కూడా మనం మంచి సంబంధాలతో ఉండాలి. పోటీ ప్రపంచం పెరిగింది. ఇదివరకు తెనాల నుంచే హోల్సేల్ వ్యాపారం జరిగేది, ఇవాళ మన తర్వాత పల్లెటూరులో కూడా హోల్సేల్ వ్యాపారం ఉన్నట్టుంది. డైరెక్ట్గా బాంబే నుంచే సరుకు వచ్చి ఆ ఊర్లో ఉంటుంది. కాబట్టి మనం కూడా దానికి తగ్గట్టుగా ఉండాలి. వాళ్ళ వ్యాపారం బాగుంటే మనం కూడా బాగుంటాం, మనం బాగుంటే వాళ్ళు బాగుంటారు. ఈ తెనాల పట్టణంలో ఈ ముఠా చెప్తే ఎక్కడైనా సరే ఆఫీసు పెట్టి ఆఫీసులో ఉండి ఆఫీసు నేను తంగని నడిపేంత పరిస్థితి ఎవరూ లేదు. గట్టిగా మేము ఈ కమిషన్ మర్చెంట్ అసోసియేషన్ సంఘం, మేము ఒక ఆఫీసు, ఒక అంగం పెట్టుకుని, ఒక 400 మందిని పెట్టుకుని మేము ఏమి నడుపుతున్నాం.
మా సంగత ఎవరూ పట్టించుకోలేదు. ఇవాళ దేశవ్యాప్తంగా బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు మనం మన కార్మిక వర్గం పోరాడి అనేక చట్టాలు సాధించుకున్నాం. 44 కార్మిక చట్టాలు వచ్చి కార్మికులకి గాయపడితేనో లేకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఈఎస్ఐ, ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ ఇటువంటి సౌకర్యాల కోసం అనేక సంఘాల కంటే ముందు పీట నిలబడుతున్న సంఘం సిఐటియు. ఇవాళ బ్రిటిష్ వాడు చేయలేని పనుల్ని యజమానికి అనుకూలంగా, కార్పొరేట్లకు అనుకూలంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేస్తుంది. ఈ రాష్ట్రాలను కూడా చట్టాలని మీరు అమలు చేస్తారా లేదా అని హుకుం జారీ చేస్తుంది. ఇదివరకు లేబర్ ఆఫీసర్లు కంచెనగా వచ్చి 5వ తారీఖు షాపుల్లో షాప్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం జీతాలు ఇస్తున్నారా, లేకపోతే ఫ్యాక్టరీలు పరిస్థితులు ఏంది, ఎట్లా ఉన్నాయి, బాగా మెరుగుగా ఉన్నాయా, అధ్వానంగా ఉన్నాయా, కార్మికులకు ఏదైనా గాయాల పాలైతే మరి ఏదైనా ప్రథమ చికిత్స వాళ్ళకి ఏమైనా వైద్య సహాయాలు అందుతున్నాయా అనేది పరిశీలించేవాడు. కానీ ఇవాళ కార్మిక అధికారులకి లెక్కలు కత్తిరించేశారు, అధికారాలు లేకుండా చేసి ఇవాళ మీరు అన్నీ ఓకే మా ఫ్యాక్టరీలు మా సంస్థలు 5వ తారీఖు బట్వాడా జరుగుతుంది. నా ఊపి తెలిసి నుంచి మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు అంటే కార్మిక నాయకుడు అని చెప్తూ మాకు అలవాటు. అదే మేము ఎప్పుడు చూసేది, మాతో గడిపిన టైం కన్నా మీతో గడిపిన టైమే ఎక్కువ. ఆయన ఎప్పుడు ఎవరు వచ్చినా సరే, ఏ నిమిషం వచ్చినా సరే, అర్ధరాత్రి అపరాత్రి పగలు రేయి అనే భేదం లేదు. ఇంట్లో మా అమ్మ గొప్పడినా కూడా మా అమ్మని గొప్పడి మీకోసం పరిగెత్తుకొచ్చిన రోజులే మాకు తెలుసు. మా నాన్నని చూడాలంటే ఎప్పుడో పొద్దున్నేనో నిద్ర అమ్మే లేసేటప్పుడు కూడా ఉండరు, ఒక్కొక్క రోజున పొద్దున్నే ఎప్పుడో అలా చూసుకుని అలా. కానీ మాకు ఏది కావాలన్నా ఎక్కడి నుంచైనా అలా పంపించడం ఆయనకు అలవాటు. ఏ లోటు కొద్ది రానిచ్చేవారు కాదు మాకు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధిగా మనం చేయాల్సిన పనులు, ప్రజల కోసం మనం పోరాడుతున్న సమయం ఎందుకు చేస్తున్నామని ఒక అవగాహన వచ్చిన రోజున నేను నిజంగా గర్వపడుతున్నాను. మా నాన్నగారు ఇచ్చిన సమయం ఎందుకు ఇచ్చారో మీ అందరికీ నాకు అప్పుడు అర్థమైంది. ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నానంటే ఆయనే కారణం, లేదా నాకు అర్హత కూడా లేదు బేసిక్గా చెప్పాలంటే. వేము నియోజకవర్గం అమృతూరు మండలం గోవాడ గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ గుంటూరు కృష్ణా జిల్లాల అధ్యక్షులు గడ్డిపాటి శ్రీనివాసరావు జన్మదినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. వేము నియోజకవర్గం అమృతూరు మండలం గోవాడ గ్రామానికి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ కృష్ణా గుంటూరు జిల్లాల అధ్యక్షులు గడ్డిపాటి శ్రీనివాసరావు జన్మదినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ప్రజ్ఞానంద సరస్వతి భారస్వామీజీ ముఖ్య అతిథిగా పాల్గొని లోక కళ్యాణార్థం యజ్ఞాలు, అభిషేకాలు, 108 శివలింగాలకు ప్రత్యేక పూజలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. భక్త బృందాలు స్వామివారికి ప్రత్యేక కీర్తన ఆలపించారు. కార్యక్రమంలో ఎస్వీ యోగ కన్వీనర్ ముద్దభక్త రమణయ్య, బట్టిప్రోలు ఆశ్రమ నిర్వాహకులు బూర్లి అరుణకుమారి, గోపు రామకృష్ణ, చుండూరు లోకనాథం, శాలిగ్రామ మఠ సభ్యులు, అన్నమయ్య సేవా సమితి సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హరే శ్రీనివాస పూజ్య గురుజీ శ్రీమాన్ పగడాల ఆనంద తీర్థాచార్యులు వారి దివ్య ఆశీస్సుతో దాసాచ ప్రాజెక్టు గుంటూరు కృష్ణా జిల్లా భజనా మండలి లీడర్స్తో ఈరోజు గోవాడ గ్రామంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ, బాలస్వామీజీ వారి తనాల నుంచి మా గోవాడ గ్రామానికి ఫస్ట్ టైం ఇచ్చేశారు, వారికి మా ధన్యవాదములు. హరే శ్రీనివాస. పూజ్యులైనటువంటి ఆనంద తీర్థాచార్యుల గారి యొక్క దివ్య ఆశీస్సులతో ఈ రోజున కృష్ణా గుంటూరు జిల్లా అధ్యక్షుల వారైనటువంటి శ్రీ మా గడ్డిపాటి శ్రీనివాసరావు గారి జన్మదినోత్సవ సందర్భంగా దాస సాహిత్య మహిళలందరికీ, భక్తులందరి చేత అత్యద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారు. 2200 భజనా మండలితో దేదీప్యమానంగా ఎక్కడ చూసినా హరే శ్రీనివాస, హరే శ్రీనివాస అంటూ అంతటా విష్ణు అంటే వ్యాపకుడు, ఆ వ్యాపకత్వాన్ని కూడా మొత్తాన్ని వ్యాపింపజేసినటువంటి వాడే
ఆయన పేరు హరే శ్రీనివాసుడు అయితే ఈయన పేరు గట్టిపాటి శ్రీనివాసరావు గారు. ఈ రోజున వీరి జన్మదినోత్సవ సందర్భంగా తెనాలి వాస్తవులైనటువంటి ప్రజ్ఞానంద సరస్వతి గారు బాలస్వామిజీ గారి యొక్క ఆధ్వర్యంలో కార్యక్రమం ఈరోజు చాలా గొప్ప విశేషం అన్నమాట. గోవాడ అంటే గోవుల వాడ, పూర్వం ఇక్కడ గోవులు అధికంగా నివసించటం వలన ఈ ప్రాంతానికి గోవాడ అని కాలక్రమేణంగా చెప్పడం జరుగుతుంది. బాల కోటేశ్వర స్వామి వారి కూడా ఇక్కడ స్వయముగా వెలవటము గోవాడ పుణ్యక్షేత్రం చాలా విశేషమైంది. ఈ గోవాడ ప్రాంతంలో అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలని మహాశివరాత్రి పర్వదినంలో చేస్తారు. అయితే హరిహరులు ఇద్దరు ఒకే చోట ఉండటం చాలా విశేషము. అయితే అక్కడ క్షేత్రంలో బాలకోటేశ్వర స్వామి వారు ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు కృష్ణా గుంటూరు జిల్లా అధ్యక్షులు గట్టిపాటి శ్రీనివాసు గారు ఈ యొక్క ప్రాంతంలో నివసించడం కూడా చాలా గొప్ప విశేషం అన్నమాట. ఎందుకంటే వారు ఇక్కడ ఉండి హరినామ సంకీర్తన చేయించటము, అలాగే సుమారు 50,000 మంది భక్తాదులందరికీ కూడా ఈ యొక్క దాస సాహిత్య ప్రాజెక్ట్ ద్వారా సంకీర్తనలు నేర్పించడం, కోలాటలు నేర్పించడం. శకపురుష శత జయంతి మహోత్సవాల్లో భాగంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలోని పెమ్మసాన్ థియేటర్ నందు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు నటించిన చిత్రాలు రోజుకు ఒక చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తున్న నేపథ్యాన్ని పురస్కరించుకొని బుధవారం రాజకుటుంబ చిత్రాన్ని ప్రదర్శించారు. అట్లే ప్రముఖ హార్మోనియం కళాకారులు ఎం అడవిరామును ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. శకపురుషుని శత జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక పెమ్మసాన్ థియేటర్లో సంవత్సరం పాటు జరగనున్న ఎన్టీఆర్ ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా బుధవారం 125వ చిత్రంగా రాజకుటుంబం చిత్రం ప్రదర్శించారు. ప్రేక్షకులు విశేష సంఖ్యలో హాజరై ఆ చిత్రాన్ని తిలకించారు. శత జయంతి సత్కారాల పండుగ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ హార్మోనియం కళాకారులు ఎం అడవిరాముని శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఏడాది పాటు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమని అన్నారు. కళాకారునిగా, రాజకీయ నాయకునిగా ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిన మహానేత స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రశంసించారు. సత్కార గ్రహీత మాట్లాడుతూ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో తాను ఆయన పేరు మీద ఇచ్చే పురస్కారం అందుకోవడం తన అదృష్టంగా భావిస్తానని అన్నారు. కళారంగానికి ప్రోత్సాహం ఇచ్చేలా శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు చేపడుతున్న చర్యలు ముద్దావహమని అన్నారు. కార్యక్రమంలో శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు బొమ్మిశెట్టి మహేష్, పుట్టం మల్లికార్జునరావు, పుట్టం పవన్ కళ్యాణ్, షేక్ జిలానీ, షేక్ అహ్మద్, పెమ్మసాని పోతురాజు, ఏదర శ్రీనివాసరావు, అయనాల మల్లేశ్వరరావు, దేవరపల్లి భవానీ, ఎన్టీఆర్ జగన్, ముప్పాయన్ రాఘవరావు, ఆరాధ్యులు ఆదినారాయణ, రామలింగేశ్వరరావు, దేవిశెట్టి భాస్కర్, నల్లూరి శ్రీనివాస్, మందరపు శ్రావణ్, డి శ్రీనివాస్, కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నాది కర్నూలు జిల్లా గోరంట్ల గ్రామం సార్. అయితే మా నాన్న వంశ పారంపర్యంగా మా నాన్న నాటకాలు నేర్పిస్తూ నాకు హార్మోనియం నేర్పించారు. నేను అట్లా చేస్తూ చేస్తూ తెనాలికి రావడానికి కారణం నేను ఈ స్థితిలో ఉన్నాను. ఇక్కడ వచ్చి మీతో సన్మానం స్వీకరించినందుకు రామలింగేశ్వర గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు పాత్ర సుబ్రహ్మణ్యం సార్ గారు, నాగరాజు గారు, సుబ్రహ్మణ్యం గారు, శివయ్య గారు, ఆదినారాయణ గారు వీరందరూ నాకు బాగా సహకరించారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. శతపురుషిని శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు హార్మోనియం కళాకారుడికి సన్మానించుకోవడం జరుగుతున్నది. దీనికి కర్తాకర్మ మాజీ మంత్రి వర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకుంటూ ఈరోజు మాకు అవకాశం ఇచ్చినందుకు 21వ వార్డు నుంచి ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హెస్సీ వార్తలు ఇప్పుడు యూట్యూబ్లో తెనాలి హెస్సీ వెంట టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. అభివృద్ధి సంక్షేమమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన ధ్యేయం. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో సభ్యులు అనాభ శివకుమార్. హైదరాబాద్లో సూపర్ స్టార్ కృష్ణ భౌతిక నిర్వాహించిన తెనాలి శాసనసభ్యులు అనాభక్తి శివకుమార్. సూపర్ స్టార్ కృష్ణమూర్తి సినీ రంగానికి అభిమానులకు తీరని లోటు. తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అనాభక్తి. అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయడం నాయకులు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.